శ్మశానాన్ని శ్మశాన వాటిక వల్లకాడు కాష్టం అని అంటారు. చనిపోయిన మనిషికి ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతాయి. ప్రతి ఊరికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ శ్మశానాలే ఉంటాయి. శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లేందుకు కర్రలతో ఏర్పాటు చేసిన పాడెమోసి ఆ నలుగురు కావాలి. కానీ ఆ గ్రామంలో ఆ నలుగురు వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. కారణం పొంగి పొల్లుతున్న గుళ్ళకమ్మ వాగు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక వ్యక్తి గౌరవంగా జీవించడం ప్రాథమిక హక్కులో భాగం. అలాగే గౌరవం అనేది ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అతని గౌరవాన్ని మాత్రమే కాకుండా అతని మరణం తర్వాత గౌరవాన్ని కూడా కలిగి ఉంటుంది. అంతిమ సంస్కార కార్యక్రమం నిర్వహించుకునేందుకు సరైన సదుపాయాలు లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందుతారో ఆ ఆవేదన స్వయంగా అనుభవించిన వారికే తెలుస్తుంది. అటువంటి సంఘటన ప్రకాశం జిల్లా లోనికంబ మండలం రావిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. కానీ నేడు గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు లేని గ్రామాలు జిల్లాలో అధిక శాతమే దర్శనమిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో శ్మశాన స్థలం లేక గ్రామస్తులు రోడ్డు వెంబడే శవాలను దహనం చేస్తున్న ఘటనలు, మా శ్మశానం వాటికిలో మీ మృతదేహాలు ఖననం చేయకూడదంటూ హుకుం జారీ చేసిన సంఘటనలు అనేకం. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇటువంటి సంఘటనలకు పరిష్కారం చూపించలేకపోతున్నాయి. దీంతో చనిపోయిన మనిషి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం కుటుంబ సభ్యులకు కష్టతరంగా మారింది. వారి సమస్యలు ప్రభుత్వ అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు విసిగి వేసారిపోతున్నారు. కానీ ప్రజ్ఞామ్యాయం లేకపోవడంతో ఆ గ్రామస్తులు దహన సంస్కారాలు చేయాలంటే పొంగిపోతున్న వాగు సైతాన్ని దాటిపోవాల్సిందే. ఒకవేళ గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహించింది అంటే ఆ ఊరిలో దహన సంస్కారాలు జరిగే ఆస్కారమే లేదు. దహన సంస్కారాలు నిర్వహించుకునేందుకు అడ్డు వస్తున్న గుండ్లకమ్మ వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. ఇటీవల ఆ గ్రామంలో ఒకరు మృతి చెందడంతో మృతదేహాన్ని పొంగి పొర్లుతున్న వాగులో ప్రాణాలు అరచేత పెట్టుకుని భయం భయంగా వాగులో పాడెను మోసి అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందిన వారు అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్కి ఈ దుస్థితి రావడంతోనే వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన. ప్రకాశం జిల్లా కంబం మండలం రావిపాడు గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇలాంటి పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన తన చేతిలో నిధులు లేకపోవడంతో సొంత పార్టీ నేతలకే ఎమ్మెల్యే ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా అధికారులు తమ గుర్తించి చివరి మజిలీ అయిన దహన సంస్కారాలు గౌరవంగా నిర్వహించుకునేందుకు గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీ అయిన రావిపాడుకు ఈ దుస్థితిని స్థానిక ప్రజలు అధికార పార్టీని దూషిస్తున్నారు. మాది ప్రజా పార్టీ అని, మాకు ప్రజాసేవ కోసమే మా పార్టీలు ఉన్నాయని ఊగదంపుడు ఉపన్యాసాలు చెప్పే అధికార పార్టీ అధినేతలు గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు శ్మశాన స్థలం ప్రశాంతంగా అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు.